ఇక్కడ ప్రారంభించి దీనికి వ్యతిరేకంగా ఈ నెల 28 నుంచి 29 తేదీలలో స్థానికంగా ఎంపీడీఓ ఆఫీసుల ముందు, అట్లానే జిల్లా కలెక్టర్ పిడి ఆఫీసుల ముందు, ప్రజాప్రతినిధులైనటువంటి మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్ల ముందు ధర్నాలు, పికెటింగ్లు, రాష్ట్ర రూపాలు, వినతి పత్రాలు ఈ రూపాల్లో కార్యక్రమం చేయాలనేటటువంటిది మేము నిర్ణయించడం జరిగింది. దానికి అనుగుణంగా రాష్ట్ర మొత్తం కూడా ఈ నెల 27, 28, 29 తేదీలలో ఈ యొక్క ఆందోళన పోరాటాలు నిర్వహిస్తాం. ఒకవేళ ప్రభుత్వం దిగొచ్చి మేట్ల వ్యవస్థను కొనసాగిస్తే మంచిది. ఒకవేళ మేట్ల వ్యవస్థను కొనసాగించకుండా అదే మొండి వైఖరి తొడిగిన ప్రభుత్వం పోతే ఖచ్చితంగా రానున్న కాలంలో ఈ హైదరాబాద్లో నడిబొడ్డున కమిషనర్ ఆఫీస్ కూడా ముట్టడి చేయడానికి వెనుకాడని, ఒకవేళ అటువంటి కార్యక్రమాలు మేము తీసుకుంటే ఈ ప్రభుత్వం ఏదన్నా చేయగలిగితే ఖచ్చితంగా దానికి బాధ్యత వహించాల్సింది కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వమే అవుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. అందరూ కూడా పోరాటం ఫలితంగా యూపీఏ 1 ప్రభుత్వం ఈరోజు చట్టం తీసుకురావడం జరిగింది. ఆ చట్టాన్ని నిర్వీర్యం చేసేటటువంటి పద్ధతిలో టీఆర్ఎస్ కేంద్రంలో ఉండేటటువంటి బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు ఈరోజు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి మేము చట్టాన్ని కాపాడుకోవడం కోసం, మేట్ల వ్యవస్థను కాపాడుకోవడం కోసం, కూలీలను రక్షించుకోవడం కోసం మా యొక్క ఆందోళన పోరాటాలు ఈ నెల ఈ 3 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది. మా డిమాండ్ ఏంటంటే మేట్లను కొనసాగించాలి, మేట్లకు కనీస వేతనాలకు అనుగుణంగా వేతనాలు నిర్ణయించి ఇవ్వాలి, ఉపాధ్యాయులలో పనిచేస్తున్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లను కూడా రెగ్యులరైజ్ చేయాలి అనేటటువంటి మేము డిమాండ్ చేస్తున్నాం. మూడవది, ఈరోజు కరువు కాటకాలతో అనేక ఇబ్బందులు పాలవుతున్నటువంటి పరిస్థితి ఉంది, పనులు దొరకడం లేదు. ఈ పరిస్థితులలో ఉపాధ్యాయుల చట్టం కింద 200 రోజుల పనిదినాలు, రోజు వేతనం 300 ఇవ్వాలి అనేటటువంటి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లానే రాష్ట్రంలో ఉండేటటువంటి పెండింగ్ బిల్లులు మొత్తం కూడా చెల్లించాలి. ఈ అంశాలన్నిటిపైన కూడా మా ఆందోళన పోరాటాలు అనేటటువంటి కొనసాగితే ఖచ్చితంగా మేము చాలా మిలిటెంట్గా మేట్లని కూలీలని మొత్తం కదిలించి పెద్ద ఎత్తున మిలిటెంట్గా ఆందోళన పోరాటాలు నిర్వహిస్తున్నామనేటటువంటిది ప్రభుత్వానికి మేము గుర్తు చేస్తున్నాం. తక్షణమే ప్రభుత్వం దిగిరావాలి, మాతో చర్చలు జరపాలి, మేట్ల వ్యవస్థని కొనసాగిస్తాము అనేటటువంటిది హామీ ఇవ్వాలి. ఒకవేళ మేట్ల వ్యవస్థని కొనసాగిస్తారా ప్రతినిధులను తిరగలేము, ప్రజాప్రతినిధులు తిరిగితే మాకు సమాధానం చెప్పిన తర్వాతనే వాళ్ళు తిరగాల్సినటువంటి పరిస్థితి ఆసన్నమవుతుంది. కాబట్టి వెంటనే దీనిపైన ఈ ప్రభుత్వం స్పందించి మేట్లను కొనసాగిస్తాం, వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తామనేటటువంటి హామీతోటి ఈ ప్రభుత్వం ప్రకటించాలనేటటువంటి మొట్టమొదటి డిమాండ్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఇక రెండవది, ఈ రాష్ట్రంలో నగదు బదిలీని అమలు చేయాలనేటటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. నగదు బదిలీ అనేటటువంటిది రావడం వల్ల ఈ రాష్ట్రంలో ఆహార భద్రత చట్టానికే ప్రమాదంగా ఉంటుంది. కొని తిని బతికలేనటువంటి పరిస్థితి పేదలు ఉన్నారు, పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా. కాబట్టి మేము అంటున్నది రేషన్ షాపుల ద్వారానే 14 రకాల నిత్యావసరాల సరుకులు సరఫరా చేయాలి. ఇప్పటికే కేరళ, తమిళనాడు ఇటువంటి ప్రభుత్వాలు సరఫరా చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మరింతగా పటిష్టంగా ప్రజా పంపిణీ వ్యవస్థని అమలు చేయాల్సినటువంటి బాధ్యత టీఆర్ఎస్ ప్రభుత్వం పైన ఉంది. రేషన్ షాప్ వ్యవస్థ పైన 2 కోట్ల మంది ప్రజలు ఆధారపడి బతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. 2 కోట్ల మందికి అన్యాయం చేసేటటువంటి విధానాన్ని ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇది చాలా తీవ్రమైనటువంటి తప్పిదమని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, రాష్ట్ర మహాసభలు భావించింది. కాబట్టి నగదు బదులని రద్దు చేసుకుని రాష్ట్రంలో రేషన్ షాప్ వ్యవస్థను కొనసాగించి 14 రకాల వస్తువులను చౌకగా సరఫరా చేయాలి అనేటటువంటి మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా దీనిపైన రానున్న కాలంలో ఆందోళన పోరాటాలు నిర్వహిస్తాం. అట్లానే అత్యంత దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తున్నాడు కేసీఆర్ గారు. ఈరోజు కౌలు రైతులకు, కోడు సాగుదారులకు పంట పరిహారం కింద ఇచ్చేటటువంటి 4,000 రూపాయలు ఇవ్వను అనేటటువంటిది అసెంబ్లీలోనే ప్రకటించడం జరిగింది. కాబట్టి మేము కోరుతున్నది ఏంటంటే కౌలు రైతులకు 4,000 రూపాయలు ఇవ్వాలి, కోడు రైతులకు కూడా 4,000 రూపాయలు ఇవ్వాలనేటటువంటి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది ఒక ముఖ్యమైనటువంటి తీర్మానంగా మేము చేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కౌలు రైతులని, కోడు రైతులని ఆర్గనైజ్ చేసి రానున్న కాలంలో ఉద్యమాలు నిర్వహిస్తాం. అట్లానే తెలంగాణ, ఉత్తర తెలంగాణలో కంప్లీట్గా ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ని బలపరచడం జరిగింది. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కూడా ఆ ప్రాంతంలో ఉంటే ఎక్కువ ఉన్నారు. అక్కడనే ఈరోజు దొరల యొక్క పెత్తనం జరుగుతుంది. అగ్రకుల